మూడు లోకాల మర్మాలు. మూడు లోకాల మర్మాలు అనే ఈ చక్కటి పాఠాన్ని దేవుని వాక్యం నుండి చక్కగా పరిశోధనపూర్వకంగా ఆలోచించి అర్థం చేసుకుందాం. ఈరోజు ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ బైబిల్ పరంగా ఉన్నది అంటే అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుని సంగతులను చక్కగా మనిషికి అర్థమయ్యేటట్టుగా ఉన్నతంగా బోధిస్తుంది అని ఈ పాఠాలు వింటున్న మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దేవుని జ్ఞానాన్ని మనిషికి నేర్పించుటలో ఒక శిఖరంగా యూనివర్సిటీ ఉంది అని, ఆ యూనివర్సిటీలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము చాలా అదృష్టవంతులమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న అద్భుతమైన ఈ పాఠాలు లేదా దేవుని మహాసంగతులు మనకు ముందటి తరాల్లో ఉన్నవారు నేర్చుకోలేకపోయారు, దేవుని జ్ఞానానికి దూరం అయిపోయారు అనేది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ తరంలో దేవుడు శ్రీ జయశాలి గారిని పుట్టించటం, ఆయన పుట్టిన తరంలో మనల్ని దేవుడు పుట్టించటం వెనుకాల ఒక మహాసంకల్పం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనిషిగా మనకు ప్రసాదించినదే బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం. ఈరోజు మనిషి దేవుడిచ్చిన గ్రంథంపై సరైన ఆలోచన కానీ సరైన అభిప్రాయం కానీ లేదు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలి అంటే సమాజంలో భర్తను పోగొట్టుకున్న స్త్రీ విధవరాలు అంటారు. ఆ భర్తను పోగొట్టుకున్న ఆ విధవరాలైన స్త్రీని గొప్పగా చూడరు, చిన్న చూపు చూస్తారు. ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఎదురుపడితే తప్పుకొని సైడ్ అవుతారు, పక్కకు వెళ్ళిపోతుంటారు. అది ఎలా జరుగుతుందో ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే దేవుడిచ్చిన వాక్యం విషయంలో కూడా సమాజం దేవుని వాక్యానికి చిన్నగా చూస్తూ వాక్యాన్ని ప్రక్కన పెట్టి బ్రతుకుతుంది అని చెప్పొచ్చు. మరి ఎలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం, ఆ వాక్యపు విలువ, మనిషి జీవితానికి వాక్యం ఎంత అవసరమో తెలియచేసే సంగతులు చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి ఉదయాన్నే లేవగానే దేనికోసం ఎదురు చూస్తుంటాడో తెలుసా? ఏమండి? ఉదయాన్నే లేవగానే మనిషి ఎదురు చూసేది, రాకపోతే చింతపడేది దేనికోసం తెలుసా? న్యూస్. న్యూస్ పేపర్ రాలేదే అంటాడు. ఏమి రాకపోతే ఏమైంది? రోజు గడవదా? ఎందుకు? లోకంలో ఉన్న కొంత సమాచారం, లోకంలో ఉన్న కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు, ఏమండి, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలలో ఉన్న అక్కడ జరిగిన కొంత సమాచారం తెలుసుకోవటానికి మనిషి ఆతృత పడుతూ ఉంటాడు, ఇష్టపడతాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఈ జీవితాన్ని మనకిచ్చి ఈ జీవితంలో మనము నేర్చుకోవలసిన ఎన్నో మహాసంగతులను బైబిల్ అనే ఈ జీవ గ్రంథంలో వ్రాసి మనకివ్వటం నిజంగా మన అదృష్టం. మరి బైబిల్ను మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనేది మూడు కాలాలకు
మూడు లోకాలకు సంబంధించిన మహాసంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. మూడు లోకాలకు, మూడు కాలాలకు సంబంధించిన మహావిజ్ఞానపు సంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. మరి ఈ సంగతులన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనిషి సత్యానికి దగ్గరగా ఉన్నాడా, వాక్యానికి దగ్గరగా ఉన్నాడా అని ఆలోచిస్తే వాక్యానికి దగ్గరగా లేడు. మరి దేనికి మనిషి చేరువైపోయాడు, కూరుకుపోయాడు అని ఆలోచిస్తే లోకానికి, లోక సంబంధమైన పనులలో మనిషి కూరుకుపోయాడు అని చెప్పక తప్పటం లేదు. మరి దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు వాక్యాన్ని దేవుడు మనకు దగ్గర చేశాడో మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించాలి. ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మనకు దగ్గర చేశాడు అంటే తన దగ్గరకు మనం చేరుకోవాలనే దగ్గర చేశాడు. చాలామంది కొన్ని సంఘాలపు వారు కానీ, ఏంటి మీరు ప్రార్థనలకు వెళుతున్నారా, వాక్యం నేర్చుకుంటున్నారని మనం అడిగితే, అమ్మో మా చర్చిలో ఎప్పుడూ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, రోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అంటుంటారు. రోజు జరుగుతున్నాయా? రోజు జరుగుతున్నాయి. మరి రోజు ప్రార్థన జరుగుతున్నప్పుడు మరి నువ్వేమన్నా కొద్ది కొద్దిగా జరిగావా దేవుడి దగ్గరికని అడిగాను నేను. జరుగుతున్న ప్రార్థనలు బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు రోజు కొంచెం దేవుడి దగ్గర జరుగుతున్నావా అనగానే నోరు తెల్ల ముఖం వేసిందండి, ముఖం తెల్లబోయింది. జరుగుతున్నాయని ఆనందపడుతున్నారే తప్ప జరుగుతున్న ఈ ప్రార్థన కార్యక్రమాల్లో అందు చెప్పబడుతున్న వాక్యాన్ని వింటూ దేవునికి దగ్గర అవుతున్నారా, దేవుని దగ్గరకు జరుగుతున్నారా అని ఆలోచిస్తే దేవుడి దగ్గరికి జరిగే వ్యక్తులు లేరండి. దేవుని యొద్దకు జరగాలి అని ఇదిగో వాక్యాన్ని దేవుడు మన దగ్గరికి చేర్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి. మరి ఈరోజు మనుషుల నోట నుండి వచ్చే మాటలు, వారి నమ్మకాలు అన్నీ కాదు. మనిషికి తెలియకపోయినా ఏమండి నేర్చుకుందామనే తత్వం ఉండదండి. నేర్చుకుందామనే ఆలోచన ఉండదు. ఏమీ తెలియకపోయినా నాకు అంతా తెలుసు అన్నట్లుగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏమీ తెలియకపోయినా నాకు అంతా తెలుసు అని అనుకుంటుంటాడు మనిషి. ఏమండి ఆలోచిస్తే మనకు అంతా తెలీదు, మనకు అదిగో అంత మాత్రమే తెలుసు, అంతే తెలుసు, అంతే తెలుసుకొని అంతా తెలుసు అనుకుంటున్నారు. ఏమండి ఒకసారి మన యూనివర్సిటీలో వాక్యం వింటున్నా నేర్చుకుని వెళుతున్న పిల్లలను చూడగలిగితే 2-3 సంవత్సరాలు నేర్చుకుంటారు, ఆ తర్వాత కంటికి కానరారు. అలాగని బయట దేవుని పనిలో ఉన్నారా అంటే దేవుని పనిలో లేరు. ఇంకెలా మాట్లాడు, ఎలా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు తెలుసా, మాది ఎప్పుడు అయిపోయింది అంటారు, మాది ఎప్పుడు అయిపోయింది అంటారు. నిజమే అయిపోయింది, మరి అయిపోయింది. ఏమండి చూసారా ఎలా ఉంటారు అంటే, మేము ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదు, మాకు అన్ని సంగతులు తెలుసు, అన్ని పాఠాలు మాకు వచ్చు అని ఇలాంటి ఆలోచనలతో ప్రియమైన దేవుని పిల్లలారా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఉండటం అనేది ఆలోచిస్తే విచారకరమైన విషయం. వీళ్ళు ఈ రకంగా ఉంటే మిగిలిన అన్ని జనులు, హైందవ సహోదరులు, ఇక వారి నమ్మకాలు, వారి మాటలు, వారి పాటలు ఆలోచిస్తే సత్యాన్ని ఎరిగిన మనకు మతిపోతుంది. ఏమండి ఇక మన పాఠంగా ఈరోజు మరి లోకాల గురించిన వివరణను ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా మనిషి చిన్నతనం నుండి, బాల్యం నుండి నేర్చుకోవలసిన మరి లోకాల వివరణ, లోకాల సంగతి దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి ఇదిగో వాక్యంలో రాయించి మన చేతుల్లో పెట్టాడు. దేవుడు చెప్పకపోతే ఏ విషయం మనకు అర్థం కాదు. దేవుని నోట నుండి వస్తున్నప్పుడే, వింటున్నప్పుడు కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఈ రోజుకి ఉంది.
ఎందుకంటే దేవుని వాక్యం మనం అనుకున్నంత సులువుగా ఉండదు, అంత చిన్నగా ఉండదు. దేవుని మాటల్లో మహాజ్ఞానం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకున్న ఎత్తుకు ఎదగాలి మనం. అలా కాకుండా ఏమండి అందని ద్రాక్ష పళ్ళు పుల్లని అన్నట్టుగా ఉంటుంది, అందుకోలేక చీపుల నూనె వచ్చిందట నక్క. అర్థం చేసుకోలేక, అర్థం చేసుకోవటానికి కష్టపడక ఏమండి సత్య విషయంలో కూడా ఇలాగ ఉన్నారు, ఏముందిలే అన్నట్టుగా. ఇలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక ఈ లోకాల వివరణ దేవుని వాక్యం నుండి మనం పరిశోధన పూర్వకంగా మరి సమయం ఉందో మనం ఆలోచిద్దాం, నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ఈ లోకాల గురించి, వాళ్ళ లోకాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ మనకు చక్కగా అర్థం కావాలని, మనం అర్థం చేసుకోవాలని, అది ఎంతైనా అవసరమని దేవుడు బైబిల్లో మరి అనేక మంది మనకు ముందటి తరాల్లో పుట్టిన మహానుభావుల ద్వారా మన కోసం దేవుడు రాయించాడు. ఒకసారి మనం అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, కంగారు పడకండి. రెఫరెన్సులు ఏమని మరల మీరు వెనకాలని అడుగుతున్నారు, సూపర్ ఫాస్ట్ కాదు మనం, మా నిదానంగా రాసుకోండి, మీకు అర్థం కావాలి, రిఫరెన్స్లన్నీ మీ మైండ్స్లో ఉండిపోవాలి, త్వరగా చదువుదామనే ఆలోచన రాకండి, అందరూ తీయండి. 2:9 అందుచేతను సందర్భం యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఏ లోకాలు ఆ లోకాల్లో ఉన్న వారి కంటే గొప్పవాడో యేసు గొప్పతనాన్ని పౌలు గారు ఇక్కడ చెబుతూ, అందుచేతను పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు మనిషికి తెలియని మహాసంగతులను ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ తెలియచేస్తున్నాడు. లోకాల గురించిన వివరణ ఏమంటున్నాడు, పరలోకముందున్న వారిలో గాని అంటున్నాడు. పరలోకముందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్న వారిలో కాని అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు 3 ప్రదేశాలు కనబడుతున్నాయి, 3 స్థలాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఆ 3 స్థలాల్లో ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ కనబడుతున్నారు, ఉన్నట్టుగా కనబడుతున్నారు, ఉందని చెప్తున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ 3 స్థలాలు, ఈ 3 ప్రదేశాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నవారు అంటున్నాడు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఉన్నవారు అక్కడ ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి అని ఇదిగో పరిశోధన పూర్వకంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. మరి పౌలు గారు ఇక్కడ అన్నట్టుగా పరలోకమందున్న వారు అంటున్నాడు. అంటే పరలోకం అనే లోకం ఒకటి ఉందని పౌలు గారు చెప్తున్నాడు. ఏ లోకము? పరలోకము అంటున్నాడు. మరి పరలోకం అనేది ఎక్కడుంది, పరలోకం అనేది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే ప్రపంచ పటంలో మాత్రం ఉండదు. పరలోకం అనేది ప్రపంచ పటంలో ఉండేది కాదు, ఇది ఏమండి ప్రపంచ పటంలో ఉన్నది ఈ లోకంలో ఉన్న దేశాలు మాత్రమే. ఈ పరలోకం అనేది పౌలు గారు చెబుతున్న ఈ పరలోకం అనేది ప్రపంచ పటంలో లేనిది, బైబుల్లోనే ఉన్నది, బైబుల్లోనే ఉన్నది. మరి ఎక్కడుంది ఇది అని దీని అడ్రస్ను వెతుక్కుంటూ వెళ్ళాలి మనం. ఏమండి ఈరోజు ఇక్కడే ఉండి 3 లోకాలు తిరిగి వస్తాం మనం, మిమ్మల్ని తిప్పుకొని వస్తాను ఇప్పుడు, 3 లోకాలు తిరిగి వస్తాం మనం, ఇంతకీ పరలోకం ఎక్కడుంది అని బైబిల్ను పరిశోధిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అపొస్తలుల కార్యములు చూద్దాం. అపొస్తలుల కార్యములు 7:55 మనం చూడగలిగితే అక్కడ ఒక మంచి సందర్భం రాయబడింది.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం అయితే స్టెఫను గారు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని మాటలను ఉన్నదొన్నట్టుగా స్టెఫను గారు ప్రకటించినప్పుడు వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా వినటం స్వీకరించటం ఇష్టం లేని మనుషులు ఆ రోజు ఏమండి స్టెఫను మీదకి లేచారండి, పళ్ళు కొరికారట, కోపపడ్డారట. ఎందుకు ఏమండి? ఉన్నమాట చెబితే ఎలాగనే ఉంటుంది, మరి ఉన్నమాట చెబితే ఎలాగనే ఉంటుంది. అలాగని లేని మాట చెప్పామనుకో చాలా దారుణంగా ఉంటుంది. ఏమండి మన సామెత ఉందిలేండి, ఉన్నమాట చెబితే ఉండూరు అచ్చురాదట, ఉండూరులో వంచరట. అలాగని లేని మాట చెప్తావా? మంచి పాయింట్ చెప్పమంటారా? ఉన్నమాట చెబితే ఉండూరులో మనం ఉంచకపోవచ్చు, పక్కన ఎన్నో ఊర్లు ఉన్నాయి, ఉండొచ్చు ఆ ఊర్లలో. కానీ లేని మాట చెప్పావనుకో, లేని మాట చెప్పావనుకో ఏ పక్క ఊర్లో ఉండటానికి ఉండదు మనం. ఆలోచించండి. అందుకే ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న మాట మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మన డైరెక్టర్ గారు చూడండి ఏమండి, యేసు ప్రభువులాగా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే లక్షణం దైవ లక్షణం, అది దైవ లక్షణం. అందుకే ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఉన్నది మాట్లాడాలి, అర్థం కాలేదా ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడదాం, తొందరపడి మాట్లాడటం ఎందుకు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. అప్పుడు స్టెఫను గారు రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు అప్పుడు స్టెఫను గారు ఏమంటున్నాడు, ఆయన ఏం చూశాడు అక్కడ మనం చూడగలిగితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరు చూచాడట. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూలోకం, మనమున్న ఈ లోకం పైన పైకి చూస్తే ఏముంది? పైకి చూస్తే ఏం కనబడుతుంది? ఆకాశం కనబడుతుంది. ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున కూడి నిల్చుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలుచుండుటయు చూచుచున్నానని చెప్పెను. అంటే ఆకాశం పై కన్నులెత్తి పైకి చూస్తే ఎవరున్నారట, ఎవరు కనబడ్డారట? యేసుక్రీస్తు వారు కనబడ్డారట. యేసుక్రీస్తు వారు కనబడ్డారట. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర ఉన్నట్టుగా కనబడ్డాడట? దేవుని కుడిపార్శ్వాన ఉన్నట్టుగా చూశాడటండి. అంటే దేవుని కుడిపార్శ్వాన ఉన్నట్టుగా చూశాడట. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడని ఆలోచిస్తే ఏమండి ఎక్కడున్నాడు? మనం ప్రార్థన చేసేటప్పుడు తొలి పదముగా ఏమంటాం? తండ్రితో మాట్లాడేటప్పుడు పరలోకముందున్న మా తండ్రి అంటాం. అంటే పరలోకం అనేది దేవుడున్న లోకం. మనకు బ్రతుకునిచ్చిన మన తండ్రి ఉన్న లోకమే పరలోకం. ఆ పరలోకం ఎక్కడుంది అన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆకాశం వైపు చూశాడు, ఆకాశం ఓపెన్ అయిందట, తెరవబడిందట. ఆకాశం తెరవబడిందట. ఆకాశం తెరవబడిన తర్వాత పైన కనబడ్డాడట యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నట్టుగా. అంటే పరలోకం అనేది ఇదిగో మన కనబడుతున్న ఆకాశానికి ఆవలున్న లోకము అని అర్థమవుతుంది. ఆకాశానికి ఆవలున్న లోకం అదే దేవుడున్న పరలోకము అంటారు. ఏమండి ఆలోచించండి మీరు బాగా. అంటే పరలోకం అనేది ఇదిగో మన కనబడుతున్న ఈ ఆకాశానికి పైనున్నదే దేవుడున్న పరలోకము, దేవుడున్న పరలోకం. రైట్. మరి ఈ పరలోకం ముందున్న వారిలో అన్నాడు కదా, ఒక లోకం ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. మరి ఈ లోకం ముందున్న వారు అంటున్నాడు పౌలు గారు. మరి ఈ పరలోకంలో ఇంతకి ఎవరెవరున్నారు అనేది కూడా మనం ఆలోచించగలిగితే, పరలోకం ఎక్కడుందో మనం చూసాం ఆకాశానికి ఆవలున్నదే దేవుడున్న పరలోకం అని. అక్కడ ఉన్నవారు ఎవరనేది కూడా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు చూడండి మార్కు సువార్తలో అక్కడ ఎవరెవరున్నారు? తండ్రి ఉన్నాడని తెలిసింది, యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వాన ఉన్నాడని మనం చూసాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు చూడగలిగితే, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమును గూర్చి
ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను అంటున్నాడు. పరలోకంలో ఎవరున్నారని చెప్తున్నాడు ఇక్కడ, పరలోక మందలి దూతలైనను అంటున్నాడు. అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, అలాగే దేవదూతలు ఉన్నారు పరలోకంలో. ఎంతమంది అంటే కోటాను కోట్లని రాయబడింది, కోట్ల కొలద దేవదూతలు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే పరలోకం అనేది ఉంది, ఆ పరలోకంలో దేవుడు యేసుక్రీస్తు వారు కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అంటున్నాడు. ఒక ప్రదేశం, ఒక స్థలం మనకు తెలిసిపోయింది, ఒక లోకం మనకు అర్థమైంది. మరలా రెండవ భాగంలో రెండో మాటగా పౌలు గారు అంటూ భూమి మీద ఉన్నవారు అంటున్నాడు. భూమి మీద అంటే మనమే, మనమున్న లోకం ఇది. భూలోకం అంటారు దీన్ని, మానవ లోకం అంటారు దీన్ని. ఏమండి భూమి మీద ఉన్నామంటే ఇదిగో మనం ఉన్నాం, మనతో పాటు జంతువులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఏమండి ఇందులో ఇంకా ఇందులో ఎవరున్నారు అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనతో పాటు ఎవరున్నారు, మనతో పాటు ఎవరున్నారు, మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. పుకారేమో యేసు అనే, షికారు మాత్రం వాడితోటేనండి. 10 దినాలు యేసుతో ఉంటాం మనం, 10 దినాలు దేవుడితో క్లోజ్గా ఉంటాం, అతుక్కుపోయి బ్రతుకుదాం అనుకుంటాం వింటున్నప్పుడు, ఈ పాఠాలు వింటున్నప్పుడు. కానీ ఇక్కడి నుంచి గడప దాటిన తర్వాత 11వ రోజున హలో బ్రదర్ అంటాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు, సెమినార్కా, అయితే వెళ్ళొచ్చావులేరా, 10 రోజులు నువ్వు లేకపోయేసరికి నా పరిస్థితి ఎలా ఉంది, పదా వెళ్దామంటాడు. అప్పుడు చెలో బ్రదర్. అలానే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారు, ఆలోచించడం మీరు. అలా ఉండకూడదు, దయ్యం కూడా ఇక్కడే ఉన్నాడు వాడు, దయ్యం కూడా ఎక్కడే ఉండి తిరుగుతున్నాడు వాడు. అంటే ఒకటి దేవుడున్న పరలోకం, రెండు మనం ఉన్న భూలోకం. ఆకాశం అనేటువంటి ఈ గుడారం కింద ఇదిగో భూమి అనేటువంటి దీని మీద దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం, మనతో పాటు సాతాను కూడా ఉన్నాడు. ఇది భూలోకం. ఇక భూమి కిందనున్న వారిలో కానీ అంటున్నాడు పౌలు గారు, మరొక ప్రదేశం, మరొక స్థలం. రెండు ప్రదేశాలు మనకు, రెండు స్థలాలు మనం ఆలోచించాం. ఒకటి పరలోకం, రెండోది భూలోకం. మరొకటి భూమి క్రిందనున్న వారు అంటున్నాడు. అంటే భూమి క్రింద ఉన్నారు అంటున్నాడు పౌలు గారు. ఇంతకీ భూమి క్రింద ఏముంది, ఎవరున్నారనేది ఆలోచిద్దాం. భూమి క్రింద ఉన్న ఏముంది, భూమి క్రింద ఉన్న లోకం గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించిన మాట చూద్దాం. భూమి కింద ఉన్నవారు అంటున్నంత భూమి కింద ఏముంది అనేది మనం ఆలోచిస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని అంటున్నాడు. అంటే క్రిందన ఏముంది, ఏమండి కిందన అంటే మన కిందనే ఉంది, మన క్రిందనే ఉంది. క్రిందనున్న పాతాళము అంటున్నాడు. అంటే క్రిందనున్న వారిలో గాని అని పౌలు గారు అన్న మాటను ఆలోచిస్తే ఇదిగో కింద భూమి కింద పాతాళము అనేటువంటిది ఒకటి ఉందండి. పాతాళము అనేటువంటిది ఒకటి ఉంది, ఇదే ఏమండి లోకము అంటారు దీన్ని, పాతాళ లోకము అంటారు. అంటే భూమి కింద ఏముంది, పాతాళ లోకం ఉంది అని ఇదిగో బైబిల్లో దేవుడు వ్రాయించాడు. మరి ఈ లోకాలు, లోకంలో ఉన్న మనుషులు కనిపెట్టిన ఈ టెలిస్కోపులకు ఏమైనా కనబడతాయా, కనబడవండి, వారికి తెలీదు. ఈ లోకంలో ఉన్న మనిషికి ఇదిగో ఈ లోకం చుట్టే తిరుగుతుంటాడు, కానీ ఈ లోకం తర్వాత లోకాలు ఉన్నాయి, ఆ లోకాల గురించిన ఆలోచన మనిషికి లేనే లేదండి, లేదు. భూమి క్రింద పాతాళ లోకం ఒకటి ఉంది అని ఇక్కడ మనకి వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. పాతాళ లోకం ఉంది. మరి పాతాళ లోకం అనేది ప్రియమైన దేవుని పిల్లలారా ఏంటి అసలు, ఇది ఇక్కడ ఉన్నారు అని పౌలు గారు అంటున్నాడు.
మూడు ప్రదేశాల్లో ఉన్నారు అంటున్నాడు. ఒకటి పరలోకము, రెండు భూలోకము, మూడవది క్రిందనున్న పాతాల లోకము. పాతాల లోకంలో ఉన్నవారు అంటున్నాడు అండి పౌలు గారు. పాతాల లోకంలో ఉన్నవారు అంటున్నాడు. ఏమండి ఇంతకీ పాతాల లోకానికి ఎవరు వెళతారు, ఎప్పుడు వెళతారు? ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం, మనిషి ఒక లోకానికి సంబంధించిన వాడు కాదు. మనం ఒక లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనము కూడా మూడు లోకాలకు సంబంధించిన వాళ్ళం. మూడు లోకాలకు సంబంధించిన వాళ్ళం మనం. పుట్టి ఈ లోకంలో పుట్టకముందు ఒక లోకంలో పుట్టి బ్రతుకుతున్న మన జీవితంలో వచ్చేదే చావు, మరణం. ఉందే? ఉంది. మనందరికీ మరణం ఉంది, మనందరికీ చావు ఉంది. బ్రతుకుతున్న మనందరికీ చావు ఉంది. మరణ దినము అంటారు. ఈ మరణ దినం ఎప్పుడో ఎవరికి తెలీదు. మరణ దినం ఎప్పుడో ఎవరికి తెలీదు. కానీ మరణించిన తర్వాత ఏమవుతుంది, మరణంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనిషికి సరైన అవగాహన లేదు. మరణమును గురించి కూడా మనిషికి సరైన అవగాహన లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చావు అనగానే మనుషులు మాట్లాడుకునే మాట ఆలోచిస్తే చావు అనగానే ఏముంది, చావు అనగానే అయిపోయింది అంటున్నారు. చావు అనగానే ఏముంది, బ్రతుకుంటే ఊర్లో ఉంటాము, ఇంట్లో ఉంటాము, చస్తే శ్మశానంలో ఊరు బయట ఉంటాము అనుకుంటారు. ఇంతే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఈ మాటను బట్టి? చావుతో వెళ్ళేది శ్మశానానికే, చావుతో వెళ్ళేది శ్మశానానికే, అంతే, శ్మశానంలో ఉంటారు అనుకుంటున్నారు. అంటే చావు గురించి, చావులో ఏం జరుగుతుందో అన్న దాని గురించి సరైన అవగాహన లేదు అని చెప్పాలండి. ఇక ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, మరణిస్తాడు. మరి మరణించిన వాళ్ళ ఆత్మలు ఉన్నాయి, మరణించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అందుకే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో, అసలు మరణంలో ఏం జరుగుతుందో బైబిల్లో ఒకసారి మనం చూడగలిగితే, ఒకసారి ఆదికాండము చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండము 25 అధ్యాయంలో ఒక మహానుభావుడు అబ్రహాము గారు మరణించారు. ఆయన మరణంలో ఏం జరిగిందో, మరణంలో ఏం జరుగుతుందో అన్నది చక్కగా దేవుడు బైబిల్లో రాయించాడండి. ఆలోచించాలి మనం. ఆదికాండం 25 అధ్యాయము 8 వచనంలో చూడండి. అబ్రహాము అనే ఒక మహానుభావుడు, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున మరణం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మరణించిన ఒక మహానుభావుణ్ణి మనకు తెలియచేస్తూ మరణం అంటే ఏంటి, మరణంలో ఏం జరుగుతుందో ఇక్కడ దేవుడు చెబుతూ, అబ్రహాము అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన మంచి వృద్ధాప్యం వచ్చేసింది, మంచి ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత ఇంకేముంది, ప్రాణము విడిచి అంటే మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి, విడిచిపెట్టబడింది ఒకటి కనబడుతుంది, వెళ్ళిపోయింది మరొకటి కనబడుతుంది. విడిచిపెట్టబడింది ఒకటి, వెళ్ళిపోయింది మరొకటి, మరొక చోటికి చేర్చబడింది మరొకటి. ఇంతకీ విడిచిపెట్టబడింది ఏంటి, వెళ్ళిపోయింది ఏంటి? విడిచిపెట్టింది ఏంటి, వెళ్ళిపోయింది ఎవరు? ఆలోచించండి, ఏ విడిచిపెట్టాడంటున్నాడు? అబ్రహాము గారు తన శరీరాన్ని విడిచిపెట్టి, అంటే విడువబడింది శరీరం, వెళ్ళిపోయింది శరీరంలో ఉన్న అసలైన పేరు కలిగిన అబ్రహాము అనే ఆత్మ, అబ్రహాము గారు. అంటే ఇప్పుడు చావులో ఏం జరుగుతుంది, చావులో విడిచిపెట్టబడేది ఒకటి, వెళ్ళిపోయేది ఒకటి. విడిచిపెట్టబడేది మన శరీరం, మన శరీరం. విడిచిపెట్టబడిన శరీరాన్ని ఏం చేస్తారో, ఎంత సాంప్రదాయాలతో తీసుకువెళ్తారో, ఎలా పాతేస్తారో మీ అందరికీ తెలుసు. విడిచిపెట్టబడింది పాతి పెట్టబడడానికి తీసుకువెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది మాత్రం ఆత్మ మరొక చోటికి చేర్చబడుతుంది అని అర్థమవుతుందండి. మరి ఏంటండి, మరి చావుతో శ్మశానానికి అంటున్నారు? శ్మశానానికి వెళ్ళేదేదో, ఆ తర్వాత మరొక చోటికి వెళ్ళేదేదో,
మాట్లాడుతున్నారే కానీ ఆలోచించటం లేదండి. అందుకే చాలామంది అడిగామనుకోండి మనం, మీ వారేరి, మీ భర్త ఏడి అని అడిగితే ఏమంటది, మా వారు వెళ్ళిపోయారు చచ్చిపోయారు అంటారు. ఏమండి చచ్చిపోయారు అంటారు అంటే పోయారు అంటున్నాడంటే పోయాడు పోయాడు, మరి ఇక్కడ ఉన్నది ఆయన కాదు అని కూడా అర్థమవుతుంది. పోయింది అంటూ ఆలోచించరండి, ఎక్కడికి పోయారో ఆలోచించరు. కానీ ఏం రాస్తారో తెలుసా, చనిపోయిన తర్వాత ఏం రాస్తారో తెలుసా, న్యూస్ పేపర్స్లో చూస్తారండి, న్యూస్ పేపర్స్ ఏమని రాస్తారో తెలుసా, ఫలానా వారు చనిపోయాడని రాస్తూ కానరాని లోకాలకు వెళ్ళినా అంటారు. అమ్మయ్యో కొంతవరకు పర్లేదండి, లోకం ఒకటి ఉందని అర్థమైంది వీళ్ళకి, లోకం ఒకటి ఉందని అర్థమైంది, అది కానరాదనే సంగతి కూడా అర్థమైంది, పర్వాలేదు కానరాదనే సంగతి కూడా ఒప్పేసుకున్నారండి. కానరాని లోకాలకు వెళ్ళినా అంటారు, కానరాని లోకాలకు కాదు, కానరానిది వాస్తవమే, లోకానికి అనాలి. ఒక చోటికే వెళ్తాడు, ఒక లోకానికే వెళ్తాడు ట్రిపుల్ సర్వీస్గా తిరగటానికి. ఏమండి ఈ లోకం నుండి ఆ లోకానికి, ఆ లోకం నుండి ఈ లోకానికి, ఆర్టీసీ బస్సు కాదు కదా, ట్రిపుల్ సర్వీస్ కాదు కదా. ఏమండి అంటే చావుతో మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళిపోతున్నాడు అనేది మనకు అర్థమవుతుందండి. అయిపోతుంది అనుకుంటున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు, ఏమైపోయింది, అయిపోవటం కాదు ముగిసిపోవటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. పుట్టి బ్రతికి మరణించిన ప్రతి ఒక్కరూ ఇదిగో మరొక లోకానికి, మరొక చోటికి వెళ్ళిపోతున్నారన్న సంగతి మనకు అర్థమవుతుందండి. అదే కానరాని లోకం అని రాస్తున్నారు, కానరాదా, మరి ఇంతకీ కానరాని లోకానికి ఉన్న పేరేంటి, పేరుండాలి కదా, కానరాని లోకానికి ఉన్న పేరేంటి, ఆ పేరే మీరు ఇందాక చదువుకున్న పేరు ఏంటది, క్రిందనున్న పాతాళ లోకము. అంటే భూమి మీద పుట్టి బ్రతికి మరణించిన వారందరూ మరణించిన క్షణంలో వెళ్ళిపోయే ఒక భయంకరమైన లోకమే క్రిందనున్న పాతాళ లోకము. ఏమండి ఏ వార్తాపత్రికోడిని ఎప్పుడైనా చెప్పాడు అనుకో, ఏ న్యూస్ ఛానల్ అయినా మనకు చెప్పారా, చెప్పలేదండి. ఆ కానరాని లోకానికి ఉన్న పేరే ఇదిగో కిందనున్న పాతాళ లోకము. అంటే మరణించిన వాళ్ళందరూ ఇదిగో ఈ కిందనున్న పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళెవరు, మృతులు, మృతులు. అందుకే ఈ లోకానికి మరొక పేరు కూడా ఉందండి, ఈ లోకానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటో, ఒక మహాజ్ఞాని పలుకుతున్నాడు. ఏమండి దేవుని జ్ఞానం కలిగిన, ఆలోచన కలిగిన ఒక మహానుభావుడు ఆ లోకము, ఆ లోకానికి ఉన్న పేరును గురించి మాట్లాడుతూ యాకోబు గారు ఏమన్నారో చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు గారండి తన కుమారుడు యేసుపు చిన్నవాడు, బాగా ప్రేమించినవాడు, నానా తమ్ముడు చనిపోయాడు, తమ్ముడు లేడు చనిపోయాడు అని తన తండ్రి అని యాకోబుకు చెప్పినప్పుడు చాలా బాగా ప్రేమించేవాడు అండి యాకోబుని. అప్పుడు ఆ మాట వినగానే, ఆ వృద్ధాప్యంలో మరణించాడన్న వార్త వినగానే చనిపోయిన తన కుమారుని గురించి ఏడుస్తూ ఒక మహాజ్ఞానపు మాట పలికాడండి. ఈ కిందనున్న పాతాల లోకానికి సంబంధించి, ఈ లోకానికి సంబంధించిన మరొక మాటను, ఈ లోకానికి ఉన్న మరొక మరి పేరును వారికి ఈయన ప్రస్తావించాడు. చూడండి 35వ వచనం, అతని కుమార్తెలందరూ అతని ఓదార్చి యత్నము చేసిరి, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు నా కుమారుడు చనిపోయాడని చెప్పారు కదా. అంటే నా కుమారుడు వెళ్ళిపోయాడు ఇదిగో నా కుమారుడు వెళ్ళిపోయాడని చెప్తున్నారు కదా, నేను అంగలార్చుచు మృతుల లోకములోని
క్రిందనున్న పాతాల లోకానికి ఉన్న మరొక పేరే మృతుల లోకము. అంటే మరణించిన వారు ఉండే లోకము అని అర్థం. మరణించిన వారు ఉండే లోకమే క్రిందనున్న పాతాళ లోకం. అందుకే దాన్ని మృతుల లోకము అని అంటున్నాడండి. మృతుల లోకం అంటున్నాడు. ఆ మాట మళ్ళీ చదవండి. అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. నా కుమారుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నేను ఇదిగో ఈ భూలోకాన్ని విడిచిపెడతాను, నా కుమారుడు వెళ్ళిపోయాడని చెప్పారు కదా, నా కుమారుడు ఉన్న మృతుల లోకానికి నేను కూడా మరణించి వెళ్ళిపోతాను అంటున్నాడండి. అంటే మరణముతో వెళ్ళేది శ్మశానానికి కాదు, క్రిందనున్న పాతాళ లోకానికి అనేది విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మృతుల లోకం అన్నారు దీన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతాము అనే విషయాన్ని కూడా మనం బాగా ఆలోచించగలిగితే, ఈ లోకానికి ఈ భూలోకం నుండి ఎప్పుడు వెళ్ళిపోతాము అనే విషయాన్ని కూడా బైబిల్లో దేవుడు చక్కగా రాయించాడు పాత నిబంధనలో. ఆ మాటలు కూడా ఒకసారి మనం చూద్దాం, చూడండి ఏజ్కేల్ గ్రంథము. ఆ లోకాలకు ఎప్పుడు చేరిపోతామో కూడా దేవుడు రాయించాడు చూడండి. ఏజ్కేల్ గ్రంథము 31వ అధ్యాయం. ఏజ్కేల్ గ్రంథం 31వ అధ్యాయం. ఏజ్కేల్ గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏజ్కేల్ గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనంలోని చివరి మాటలు చదవండి. నీరున్న చోటునున్న వృక్షములన్నింటిలో ఏదియు తన ఎత్తును బట్టి అక్షయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షమునే గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు. ఎవరు భూమి మీద సుఖ సంతోషాలతో హాయిగా ముందు పాటలు ఉన్నారు కదా, ఏ ప్రాణమా దేవుడి సంగతి కాదులే, తర్వాత చావుతరో చూసుకుందాంలే, ముందు ఇప్పుడు ఫస్ట్ ఏంటి, శుభ్రంగా తిను, శుభ్రంగా తాగు, శుభ్రంగా తిరుగు, చావస్తే చచ్చిపో, పోతే పోతావు కదా ఎక్కడికి, స్వర్గానికి. డోర్ ఓపెన్ అవుతుంది, నువ్వు ఈ రకంగా బ్రతికి చచ్చిపోయినా స్వర్గం ఓపెన్ అయిపోద్ది నీకు తెలీదు, నాకు తెలుసు చెప్తున్నాను, ఎంజాయ్. అంటే ఆలోచించండి, మీరు ఎప్పుడు వెళ్తారు, సజీవులుగా భూమి మీద ఉండి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఈ మరణం అనేది హఠాత్తుగా వస్తుంది, అప్పుడు వెళ్తాడట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి, క్రింది లోకమునకు పోవు, నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరే. అంటే భూమి మీద ఉన్న మనం, ఏమంటే భూలోకంలో బ్రతుకుతున్న మనం మరణించిన క్షణంలో క్రింది లోకంలోని నరుల యొద్దకు వెళ్ళిపోవాలట. ఏ లోకానికి, క్రింది లోకమునకు పోవు నరులు అంటున్నాడంటే చావుతో మనం ఈ మట్టి లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో క్రిందనున్నటువంటి పాతాల లోకానికి మనం వెళ్ళిపోవాలి. అక్కడే మరొక మాట కొంటుంది చూడండి, అదే 31వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి ప్రియమైన దేవుని పిల్లల. 31వ అధ్యాయం 18వ వచనం, క్షమించండి 32:18. నరపుత్రుడా 32:18, నరపుత్రుడా అల్లరి చేయు ఐగుప్తీల సమూహమును గూర్చి అంగలార్చుము. అల్లరి చేస్తున్నారు నరపుత్రుడా ఏజ్కేలు, అల్లరితో ఉందయ్యా ప్రపంచం, అల్లరి పిల్లవాడా. అల్లరి ప్రపంచం అంతా అల్లరి, లోకంలో అల్లరి. ఏమండి చివరికి దేవుని సంఘం అని చెప్పుకుంటున్నా సంఘంలో కూడా అల్లరే. ఏ సంఘం, పెంతెకోస్త్. ఈ పదం వింటుంటే తంతెకోస్త్ అన్నట్టుగా ఉంది, పెంతెకోస్త్ అట. పెంతెకోస్త్ అనేది పండుగ పేరండి, పండుగ పేరే ఏమండి దేవుడు సంఘాన్ని పెడతారండి. సంక్రాంతి అనే పేరు ఎవరికైనా ఉంది చెప్పండి, క్రిస్మస్ అనే పేరుందండి ఎవరికైనా, ఇదేంటండి కనీస జ్ఞానం కూడా లేదు.
చూసారు లోకంలో అల్లరి జరుగుతుంది, దేవుని సంఘం అని చెప్పుకుంటున్నది అందులో కూడా అల్లరి. అందుకే అంటున్నాడు నరపుత్రుడా అల్లరి చేయు ఈ ఐగుప్తీయులు, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జన్మల కుమార్తెలు, ప్రసిద్ధి నొందిన జనాల కుమార్తెలు, ఏమండి ప్రపంచ సుందరి హీరోయిన్, హీరోయిన్నా జీరోయిన్నా? జీరోయిన్నే. ఇన్ అంటే కిందికే, కిందికి. దేవుని పిల్లలుగా పుట్టిన మనుషులందరినీ ఏమండి రంగు పూసుకొని ఈరోజు ప్రపంచాన్ని చెరుపుతున్నవి సినిమాలేనండి వీళ్ళే. వీళ్ళ మాటలు ముందుకు వింటారు మీరు, వీళ్ళేనండి ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు. ఈరోజు హీరో కుమార్తెలు అందరు చూడండి, హీరో కుమార్తెలు అందరూ, నటించే వాళ్ళ కుమార్తెలు అందరూ ఏమండి నటీమణులు, నిర్మాతలు, దర్శకులు అయిపోయారట, ప్రసిద్ధి నొందారు. రజనీకాంత్ ప్రసిద్ధి నొందాడు, ఏమండి సూపర్ స్టార్, మెగాస్టార్, వీళ్ళంతా ప్రసిద్ధి నొందిన వారు. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి, భూమి క్రిందికి దిగిపోయినట్లు, భూమి క్రిందికి, భూమి క్రిందికంటే ఎక్కడికి అనుకుంటున్నారు మీరు, భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడై వాళ్ళని ప్రసిద్ధి నొందారు. ప్రసిద్ధి నొందారు అవార్డ్స్ పోయిన అవార్డ్స్, మళ్ళా రివార్డ్స్. అబ్బో భూమి మీద చాలా గొప్పగా ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు. ఇక పాటలు, పాటలు చస్తే ఏ గొడవ లేదురా, ఏ గొడవ లేదు. కానీ వీడేమన్నా మహాజ్ఞానే, సత్తే ఏ గొడవ లేదా, సత్తే ఏ గోల లేదా. అమ్మాయి కూడా సత్తే ఎంత గోల ఉందో, ఎంత గొడవ ఉందో బైబిల్లో నీకు చూస్తే నీకు అర్థమవుతుంది. ఏమండి సత్తే ఏ గొడవ లేదట, ఏమండి ఎన్ని ఎన్ని లోకాలు ఉన్నాయట. ఒక అతను పాట పాడుతుందన్నాడు, ఏడేడు లోకాల, ఎక్కడ ఉన్నాయో మరి తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయో మరి ఎక్కడ సెట్ చేస్తారో. ఏడు ఏడు ఎన్ని మొత్తం 14గా బాబు, ఎక్కడున్నాయి? మూడు లోకాలు వెతుకుతున్నాం మనం ఇప్పుడు, వెతికితేనే మూడు లోకాల సందర్భాలు అర్థం కావడం లేదు. వీళ్ళు ఏదో వెతికేసినట్టుగా మాటే కదండి బాగుందని అనటమే, అది నిజమేనా? ఇంకెవరు ఆలోచించరు ఇది నిజమా కాదు ఆలోచించరు. అబ్బా ఏం పాట బ్రదర్, ఏం మాట బ్రదర్. ఏడేడు లోకాల సౌందర్య రాశి నీ ముందుకు వచ్చింది ఎందుకు, నిన్ను ముంచటానికి, నిన్ను పంపటానికి. ఏడేడు లోకాల సౌందర్య రాశా, ఇన్ని లోకాలు ఉంటుందా? అవునా ఆలోచించండి, సౌందర్య రాశి చచ్చిపోయింది, ఏడేడు లోకాలు కాదు వేడి వేడి లోకం ఒకటి ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ, ఇలాంటి పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తూ ప్రపంచాన్ని మోసగిస్తున్న వీళ్ళందరికీ, మోసపోతున్న వాళ్ళందరికీ ఏడేడు లోకాలు కాదు ఉన్న లోకం గురించి అర్థం కాక నానా బాధలు పడుతుంటే, ఏడేడు లోకాలు సౌందర్య రాశట, వేడి వేడి లోకం ఒకటి ఉంది ఇలాంటి వాళ్ళందరి కోసం. తెలీదు వీళ్ళకి, అర్థం కాలేదు, అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు నువ్వు అంగలార్చు, వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ప్రసిద్ధి నిందిన వారి కుమారులు కుమార్తెలు ఇదిగో భూమి క్రిందికి, పాతాళమునకును, పాతాళములోనికి పడవేయబడుతున్నారు. పడవేయబడుతున్నారు అంటున్నాడండి, అంటే మరణించిన తరువాత. ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిందనున్న పాతాళ లోకానికి వెళ్ళిపోవాలండి, అక్కడ జారిపోవాలి, ఇక్కడ ఉండటానికి లేదు. అందుకే ఒక పైనున్న లోకం ఒకటి కనబడుతుంది, మధ్యలో ఉన్న భూలోకం కనబడుతుంది, కింద ఉన్న పాతాళ లోకం కనబడుతుంది. మూడే మూడు లోకాలు ఉన్నది, మూడే మూడు లోకాలు. ఇదిగో ఈ మూడు లోకాలలో ఇదిగో వీళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ క్రింద ఉన్న ఈ పాతాళ లోకంలో ఏమండి మరో రెండు ప్రదేశాలు ఉన్నాయి. పాతాళ లోకంలో మరో రెండు ప్రదేశాలు ఉన్నాయి, మరి ఆ ప్రదేశాల సంగతి కూడా మనం ఆలోచించగలిగితే ఒకసారి మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా,
యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుడు తనకు అప్పగించిన పని అంతా ముగించాడు. భయముతో భక్తిగా నీతిగా యథార్థంగా పాపం అంటని పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఈ మట్టి లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమవుతుంది. మరణించిపోయే కొన్ని క్షణాల ముందు, మరణించి మట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే కొన్ని క్షణాల ముందు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళతామంటున్నాడు, ఆ వెళ్ళేటువంటి ఆ ప్రదేశం ఏంటో బైబిల్లో దేవుడు రాయించాడండి. ఒకసారి చూస్తే లోకాసువార్త చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకాసువార్త 16వ అధ్యాయము. ఈ పాతాల లోకంలోని రెండు ప్రదేశాలు, మరలా రెండు స్థలాలు ఉన్నాయి. లోకాసువార్త 16వ అధ్యాయము 22వచనం. ఇక్కడ మీకు సందర్భం తెలుసు, ఉపమానంగా చెప్పాడు యేసుక్రీస్తు. ధనవంతుడు లాజరు ఉన్నాడు, ఇద్దరు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికారు, ఇద్దరికి మరణం వచ్చింది. భూలోకాన్ని ఖాళీ చేశారు. ఏమండి, భూలోకాన్ని ఖాళీ చేశారు మరణంతో. ముందు వెనుక చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఇక్కడ మాట్లాడుతూ, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనిపోబడెను. దరిద్రుడు చనిపోయాడు అంటే ఈ భూలోకాన్ని విడిచిపెట్టాడు. భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి, ఇదిగో ఈ లాజరు గారిని కొనిపోయారట. ఎక్కడికి? క్షమించండి, లోకాసువార్త 23వ అధ్యాయానికి తర్వాత వచ్చిన దగ్గరికి 23వ అధ్యాయం క్షమించండి 23వ అధ్యాయం 23వ అధ్యాయం 43వ అధ్యాయం లోకాసువార్త 23వ అధ్యాయం 43వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు అంటున్నాడు, సిలువ మీద మరణించి వెళ్ళిపోయే కొన్ని క్షణాల ముందు, యేసు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో యేసు ప్రభువారు మాట్లాడుతూ, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు పైనున్న పరలోకం నుండి దాని కింద ఉన్న భూలోకానికి వచ్చి యేసు ప్రభువారు తండ్రి తనకు అప్పగించిన పని అంతటిని ముగించి, ఇదిగో సిలువ మీద ఉండి ఇక మరణించి వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కడికి వెళుతున్నాడో, ఇదిగో నేను వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావు అంటూ ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు. నేడు నీవు నాతో కూడా అంటే ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణం అందే పరదైసులో ఉండు అని నీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. అంటే మరణం తరువాత యేసుక్రీస్తు వారు మారిన దొంగవాణ్ణి తీసుకొని, ఏమండి సిలువ మీద దొంగ అనకండి, దొంగవాడు వెళ్ళాడు కదా పరదేశం అనకండి, దొంగవాడుగా ఉన్నాడు అప్పుడు, మారు మనసు పొందాడు, మనసు మార్చుకున్నాడు, ప్రభువారు పక్కనే ఉన్నాడు కనుక అప్పుడు క్షమించేసి తీసుకువెళ్ళిపోయాడు. ఇక మనసు మార్చుకున్నాడు కదా, ఎక్కడ తీసుకెళ్ళంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటున్నాడు. పరదేశు అనే ఒక మాట ప్రస్తావిస్తున్నాడండి యేసుక్రీస్తు. పరదేశులో ఉంటావు, ఇదిగో మనం పరదేశకు వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. ఇంతకీ పరదేశం ఎక్కడుందండి? ఇందుకు ఎక్కడుంది పరదేశం? చాలామంది పరదేశినే పరలోకం అనుకుంటున్నారు. పరలోకం పరదేశం రెండు ఒకటే అంటున్నారు. ఎలా ఒకటే అంటే ఏం చెప్తున్నారు తెలుసా? పరలోకం అంటేనేమో, ఏమంటే పరలోకం అంటే ఇల్లు, ఇంటి ముందు ఉంటుంది పంచ, ఆ పంచే పరదేశం అంటున్నారు. అబ్బా వినటానికి ఎంత బాగుంటుందండి ఇది. బైబిల్లో ఎక్కడ ఉందా మరి సోదరా, ఉందా? ఈ మాట వినగానే ఆలోచన లేని పరిశోధన లేని వారు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా మా అయ్యగారు ఎంత మర్మం చెప్పాడు, ఇది మర్మమా? ఇది మర్మం అండి, ఇది ఉన్నది పక్కన పెట్టేసి చెప్పటం మర్మమా? లేనిది. పరదేశం అనేది పరలోకం ముందున్న పంచ కాదు, మన ఇంటి ముందున్న పంచ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. పరదేశు అనేటువంటిది అండి, మరణించిన భూమి మీద మరణించిన నీతిమంతులు ఉండే ఒక మంచి చోటు అండి. దానికే మరొక పేరు బైబిల్లో ఉంది, ఏమండి? నెమ్మది పొందే చోటు అని ఉంటుందండి. పరదేశు అనేది
కిందనున్న పాతాల లోకంలోని ఏమండి ఒక మంచి ప్రదేశం, పరదేశం. ఇంతకీ పరదేశం ఎక్కడుందనే మాట కూడా సూటిగా మరి పౌలు గారు చెప్పిన మాట చూడగలిగితే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఈ పరదేశం ఎక్కడుందో కూడా పౌలు గారు చక్కగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. పన్నెండవ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఒక అతను క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తులా బ్రతికాడు, క్రీస్తులా బ్రతుకుతున్న, క్రీస్తులో ఉంటున్న ఒక మనుషుడు నాకు తెలుసు. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. ఏమండి కొత్త పదం కనపడుతుంది కదా మనకి ఇక్కడ, మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అంటే, మూడు అంటే ముందేమున్నాయి, రెండు ఉంది ఒకటి ఉంది, నాలుగు ఆకాశం లేదు, నాలుగు ఉండదు ఇక, మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అంటున్నాడు. మూడవ ఆకాశం అంటే ఏమంటే, ఆకాశం అంటే ఒక లోకానికి ఒక ఆకాశం ఉంటుంది అవునా, లోకం అంటే లోకానికి ఒక ఆకాశం ఉంటుంది. ఆకాశం అన్నా లోకం అన్నా ఒకటేనండి, ఆకాశం అన్నా లోకం అన్నా ఒకటే. 14 సంవత్సరాల క్రితం నాకు అతను తెలుసు, అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. కొనిపోబడిన అంటే అర్థం ఏంటి, ఎప్పుడు కొనిపోబడతారని మనం విన్నాం, ఎప్పుడు కొనిపోబడతారని విన్నాం, ఎవరు కొనిపోబడతారని కూడా మనం విన్నాం. భూమి మీద దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు మరణించిన వెంటనే కొనుపోబడతారు. అందుకే అబ్రహాం గారు కొనుపోబడ్డారు, ఇస్సాకు కొనుపోబడ్డారు, యాకోబు కొనుపోబడ్డారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, ఇదిగో లోకసువార్తలో ధనము దేవ దరిద్రుడు కూడా కొనుపోబడెను. దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారట, దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారట. రా మహానుభావ, వెళ్ళిపోదాం మనం ఎక్కడికి, పారడైజ్కి, పరదేశ్కి వెళ్ళిపోదాం నాయన, నా కోసం చక్కగా బ్రతికవు కదా. శరీర పరమైన పరిస్థితులు, భూ సంబంధమైన పరిస్థితులు సరిగా లేకపోయినా కూడా, ఉంటే ఎంత లేకపోతే ఎంత అని నా కోసం చక్కగా బ్రతికవు, గొప్పగా బ్రతికవు, నా కోసం కష్టపడ్డావయ్యా నువ్వు. నేను ఎందుకు పుట్టించాను, బీదవాడిగా ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఏమి లేకపోయినా, నీ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుని నా కోసం కష్టపడి బ్రతికావు కదా, బ్రతికాకదా, అందుకో ఇదిగో దేవదూతలు పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని. అంటే నీతిమంతులు కొనిపోబడతారు అంటే, ఇప్పుడు ఇతను ఎవరు, క్రీస్తు నందు ఉన్నాడు అంటే నీతిమంతుడు, నీతిమంతుడుగా క్రీస్తు కోసం బ్రతికి మరణించి ఇదిగో మూడో ఆకాశమునకు కొనిపోబడ్డాడట. అంటే మరణించి మూడో ఆకాశాన్ని కొనిపోబడ్డాడట. అంటే ఆకాశం అంటే లోకం అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిది పరలోకం అయితే, మొదటి ఆకాశం పరలోకం అయితే, పైన ఉంది కదా, మనకు పైన ఉంది కదా, ఆ పైన ఉన్న దాని కింద మనం ఉన్నాం అంతేనా. మొదటిది పరలోకం అయితే పైన ఉన్నది, ఆ పైన ఉన్న పరలోకం కింద ఉన్నది భూలోకం అయితే, భూలోకం కింద ఉన్నదే పాతాల లోకం. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఏమండి మొదటి ఆకాశం నుండి వచ్చాం, మొదటి ఆకాశం నుండి రెండవ ఆకాశానికి వచ్చాం, రెండవ ఆకాశం నుండి మరణించి మూడవ ఆకాశంలోనికి వెళ్ళిపోతున్నాం. ఆ మూడవ ఆకాశంలోనికి అతను వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడంటున్నాడు చూడండి, అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడిను, అతడు శరీరంతో కొనిపోబడిను, నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడిను, నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి మనుష్యుడు నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి, అంటే భూలోకాన్ని విడిచిపెట్టి మూడవ లోకమైన, కిందనున్న పాతాల లోకమైన పరదేశు అనే ఆ చోటికి ఇదిగోనండి ఇతను కొనిపోబడ్డాడట. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి కాదు. మూడవ ఆకాశం అంటే కిందనున్న పాతాల లోకంలో ఉన్న ఒక మంచి నీతిమంతులుండే ప్రదేశము అని మనకు అర్థమవుతుందండి. మరి మూడో ఆకాశంలోని నెమ్మది పొందే చోటు అని రాయబడింది లోకసువార్తలో. మరి అక్కడ పరదేశం ఉంటే మరి పరదేశు పరలోకం ఒకటండి, పోని ఒకటే కాదు, పోని పంచ అది కూడా కాదు,
అది ఒక లోకం, ఇది ఒక లోకంలో ఉన్న ఒక స్థలం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబుల్ ప్రకారంగా ఆలోచిస్తే మూడే మూడు లోకాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఉన్న పరలోకం పైన ఉంటే, రెండోది భూలోకం మనముంటే మధ్యలో, మధ్యాకాశం అంటే ఇదేనండి. మధ్యాకాశం అనగానే ఈ మనం ఉన్న భూమికి ఆకాశానికి ఉన్న మధ్య కాదు, మొత్తంగా మధ్యాకాశం అంటే ఈ మొత్తం ఈ విశ్వం అంతా మధ్యాకాశమే. మొదటిది దేవుడున్న పరలోకం, రెండవది మనం ఉన్న భూలోకం, మూడవది క్రిందనున్న పాతాల లోకం. ఆ పాతాల లోకంలో రెండు ప్రదేశాలు, ఆ రెండు ప్రదేశాల్లోకి మరణించిన తర్వాత వెళ్ళిపోతారు. అదే లోకాసువార్తలో ఆ మాట చదువుకొని ముగించుకుందాం. లోకాసువార్త 16వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మును అనుకున్నట్టుకు కొనుకోబడెను, ధనవంతుడు కూడా చనిపోయిను పాతి పెట్టబడెను. అప్పుడు అతడు చావుతో పాతాల లోకానికి వెళ్ళిపోయాడు, బాధపడుతున్నాడట. అంటే పాతాల లోకంలోనికి ఇద్దరు వెళ్ళిపోయారు మరణించిన తర్వాత. ఇతనేమో ఒక చోటికి వెళ్ళిపోయాడు, ఇతనేమో ఇంకో చోటికి వెళ్ళిపోయాడు. ఒకే లోకంలోని మళ్ళా రెండు ప్రదేశాలు, ఒకే లోకంలోని రెండు ప్రదేశాలు. ఇతను ఒక చోటికి వెళ్ళిపోయాడు, ఇదిగో ఈ ధనవంతుడు ఒక చోటికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత కేకలు వేస్తున్నాడట, యాతన పడుతున్నాడని చెప్పాడండి. యాతన పడుతున్నాడని చెబుతూ కిందకు ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. 25వ వచనాన్ని చూడండి, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. పాతాల లోకంలో జరుగుతున్న సందర్భాలండి ఇవన్నీ. పాతాల లోకంలో క్రిందనున్న పాతాల లోకంలో జరుగుతున్న సంఘటనను యేసుక్రీస్తు వారు ఎప్పుడో వివరించాడండి. ఏ ఛానల్లో దీన్ని పట్టుకోలేకపోయాడు, ఏ ఛానల్లో మనకు చెప్పలేదు. బైబుల్లో దేవుడు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారు, పాతాల లోకంలో జరుగుతున్న పరిస్థితులు మరణించిన తరువాత. చస్ట్ ఏ గొడవ లేదనుకుంటున్నాడు మనిషి, చావుతో ఏమి లేదనుకుంటున్నాడు మనిషి, ఉంటే ఉన్నాయిలే అవి చచ్చిన తర్వాత చూసుకుందామని అనుకుంటున్నారు మరికొంతమంది. ఏమండి చూడండి, అందుకంటున్నాడు నీవు ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు, నీవు నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు సుఖం అనిపించావు భూలోకంలో, అలాగునని లాజరు ఉన్నాడు భూలోకంలో నీ ఇంటి ముందే, లాజరు కష్టము అనుభవించినని నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడైతే వాడు ఇక్కడ, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది పొందుచున్నాడు అంటే నీతిమంతులుగా దేవుని కోసం కష్టపడి వెళ్ళిన వాళ్ళందరూ ఉండే ఆ చోటు, ఆ చోటుకున్న పేరే నెమ్మది పొందే చోటు. అంటే ఇదేనండి పరదేశం. అంటే పరదేశం అంటే నీతిమంతులు నెమ్మది పొందే చోటు అని అర్థం. అదిగో నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యాతన పడుచున్నావు అని అంటే పాతాల లోకంలోని రెండు ప్రదేశాలు, ఒకటి నీతిమంతులు నెమ్మది పొందే చోటు అయితే, ఒకటి దేవుని కోసం బ్రతకక ఈ లోకాల వివరణ తెలుసుకోకుండా ఈ పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, చస్తే ఏ గొడవ లేదనుకొని ఇష్టానుసారంగా బ్రతికి మరణిస్తారే వాళ్ళందరూ యాతనకరమైన స్థలానికి వెళ్ళి యుగ యుగాలు ఏడవలసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, మనమంతా ఒక లోకం నుండి లోకానికి వచ్చాం. మొదటి లోకం నుండి రెండవ లోకానికి వచ్చాం, రెండవ లోకం నుండి మూడవ లోకానికి వెళ్ళిపోతాం, తిరిగి మూడవ లోకం నుండి రెండవ లోకానికి వస్తాం, రెండవ లోకం నుండి మొదటి లోకానికి వెళ్ళిపోతాం. అది యేసుక్రీస్తు రెండవ రాకడలో. మనం ప్రస్తుతానికి మొదటి లోకం నుండి రెండవ లోకానికి వచ్చాం, రెండవ లోకంలో ఉన్న మనం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు? నెమ్మది పొందే పరదేశికి వెళ్ళాలా, యాతనకరమైన చోటుండే ధనవంతుడు నా స్థలానికి వెళ్ళాలా? అది మన చేతుల్లోనే ఉందండి, మన చేతుల్లోనే ఉంది. దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికామా? ఇదిగో నెమ్మది పొందే చోటుకి వెళ్ళిపోతాం. దేవునికి కష్టంగా అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతికామా? ధనవంతుడున్న యాతన పడే స్థలానికి వెళ్ళక తప్పదు. ఇదేనండి మూడు లోకాల మర్మాలు. ఉన్నది మూడే మూడు లోకాలు. ఆ లోకాల్లో ఇవి ఉన్నారు, ఆ లోకాల పరిస్థితులు ఇవి. ఏమండి ఒక లోకం నుండి ఒక లోకానికి, ఒక లోకం నుండి ఒక లోకానికి ఎలా వచ్చాము? మన గమ్యస్థానం చివరిగా మనం వెళ్ళవలసింది ప్రభువున్న పరలోకానికి వెళ్ళాలి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు.
మొదటి లోకం నుండి రెండవ లోకానికి వచ్చాడు, రెండవ లోకం నుండి మూడవ లోకానికి వెళ్ళాడు, మూడవ లోకం నుండి మరలా తిరిగి లేచి రెండవ లోకానికి వచ్చాడు, రెండవ లోకం నుండి తిరిగి మరలా మొదటి లోకానికి వెళ్ళిపోయాడు. అలా మనం కూడా యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తులా కష్టపడి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రాకుండా మరణిస్తే ముందు నీతిమంతులుగా మూడవ లోకానికి వెళ్దాం. ఒకవేళ యేసు మనం మరణించక ముందు యేసు వస్తే, మనం మరణించకపోతే నీతిమంతులుగా బ్రతుకుతుంటే ఏకంగా మొదటి లోకానికే వెళ్ళిపోదాం. ఇది మూడు లోకాల చరిత్ర. మరి ఏ లోకానికి వెళ్ళాలని సిద్ధపడాలో ఆలోచించండి. మొదటి లోకానికి మనం వెళ్ళిపోదాం. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ మట్టి లోకంలో ఉండగా ప్రభు కోసం కష్టపడదాం, వాక్యాన్ని బాగా నేర్చుకుందాం, పరలోకానికి వెళ్ళేటట్టుగా మనం బ్రతుకుదాం.